హైదరాబాద్ ఎన్నికలు ఏమన్నా వాయిదా పడతాయ్యా? వ్యూహచతురుడు, వ్యూహరచనా దురంధరుడు, అపర చాణక్యుడు అనేటువంటి పేరు పొందినటువంటి కేసీఆర్ ఏదైనా ఒక మాట మాట్లాడారంటే వేగ్గా ఉండదు, దాని వెనకాల ఒక పథకం ఉంటుంది. అది కీ టైంలో, మిగతా టైంలో వేగ్గా చాలా మాట్లాడతారు, కానీ ఎస్పెషల్లీ పథకాల సందర్భంలో లేదన్నా ఒక స్కెచ్ వేసినప్పుడు చాలా స్ట్రాటజిక్గా మాట్లాడతారు. వాస్తవంగా దుబ్బాకలో గెలిచేస్తామన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రిపేర్ అవ్వమన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రిపేర్ అయిపోయింది. అన్నీ ప్రిపేర్ అయ్యాక అన్ఎక్స్పెక్టెడ్గా దుబ్బాక ఓటమైంది. సరే, ఆ టైంలో వెనక్కి తగ్గితే బాగోదని చెప్పేసి దీన్ని నిర్వహించేయమన్నారు. గబక్కన వెంటనే ఇటు పక్కకి విజయం వచ్చారు. 10,000 ఇచ్చేస్తున్నాం కదా అందరికీ, కాబట్టి ఓట్లు వచ్చేస్తాయి కదా అనుకున్నారు. తీరా చూస్తే ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు ప్రజలు. దక్కినటువంటి వాళ్ళు ఏమో ఎవరూ పొగడట్లేదు, కానీ దక్కనటువంటి వాళ్ళు మాత్రం తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. ఎమ్మెల్యేలు పరాభవాలు ఎదుర్కొంటున్నారు, మాజీ మంత్రులు పరాభవాలు ఎదుర్కొంటున్నారు, లోకల్గా గల్లీ లీడర్లతో సహా అందరూ పరాభవాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో మధ్యలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా రియాక్ట్ కావడం, అటు ఒక్కొక్క అగ్రనాయకులు ప్రచారంలోకి దిగుతూ ఉండటం, గ్రౌండ్ లెవెల్లో ఎంఐఎంని టార్గెట్ చేస్తూ వెళ్ళటం, తద్వారా తమకి మిత్రులైనటువంటి ఎంఐఎంతో ఇష్యూ రావటం, అప్పటికి ఎంఐఎంని బీజేపీ మీద ప్రయోగించారు, వాళ్ళిద్దరూ కాదు మాకు ఓటేస్తేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారు. బట్ ఆ టెంపో ఇటు పక్కన రావట్లేదు. దీంతో ఎన్నికలు వాయిదా వేయాలి, వేయకపోతే కనుక పరాభవం తప్పదు అన్న భయం ఉంది. ఆ ఎన్నికలు వాయిదా వేద్దామంటేనేమో ఎన్నికల సంఘం గబక్కనేసి పడేయడానికి కుదరదు. కరోనా అంటే కరోనా సందర్భంలోనే పెట్టేశారు ఎన్నికలు, కాబట్టి ఇప్పుడు కుదరదు. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నా శాంతి భద్రతల సమస్యని కారణం పెట్టి చేయబోతున్నారా? ఎందుకంటే వాస్తవంగా ఏ ఘర్షణలు లేవు, ఏమీ లేవు. స్టేట్మెంట్లు ఎలక్షన్స్ అప్పుడు నువ్వా నేనా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలోనే ఎలక్షన్లు జరిగినాయి, అప్పుడు నువ్వా నేనా అన్నట్టే ఉంది. దారుణాతి దారుణమైన పదజాలాలతోనే తిట్టుకున్నారు. కానీ ఎన్నికలు జరిగిపోయినాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదా, ఇప్పుడేముందని అసలు ఆనాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మాటలు మాటకి ప్రతి మాట అంతే ఉంది. కానీ నిన్న తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయి. వాళ్ళ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులతో రివ్యూ పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం అత్యంత ప్రధానం. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం, పోలీసులు కూడా అట్లాగా వ్యవహరించండి. ఇప్పుడు ఇందులో ఎవ్వరూ కర్రలు పుచ్చుకుని కత్తులు పుచ్చుకుని ఏం మాట్లాడుకోవట్లేదు. అసలు అంత హింసాకాండ జరిగింది భయంసాలో, మరి అక్కడే ఎన్నికలు జరిగినాయి కదా, ఇక్కడ అట్లాంటిది ఏం లేదే. అంటే ఇప్పుడు అట్లాంటిది ఏదన్నా సృష్టించి ఆ పేరుతో ఎన్నికలు ఆపుతారా, లేదా అలా సృష్టించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఎవరు అలాంటి ఉద్దేశం లేదు, మాటకి మాట సమాధానం చెప్తారు. అందులో మతం ప్రమేయాన్ని మనం తీసుకెళ్తున్నాం, మతపరమైనటువంటి అంశాన్ని రైజ్ చేద్దాం అనుకుంటున్నటువంటిది ఎంఐఎం అయితే దానికి సమాధానం చెప్తోంది భారతీయ జనతా పార్టీ. మధ్యలో మనం ఏం తీసుకెళ్ళాం, భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి ఇలాంటి పదాలని వాడటం ద్వారా మనం కూడా అందులో ఆజ్యం పోసాం. దానికి సమాధానాలు వచ్చినప్పుడు దాన్ని మతోన్మాదం అంటున్నాం. ఇప్పుడు ఈ కోణంలో అడ్డం పెట్టామన్నా ఎన్నికలు వాయిదా వేస్తారా అనేది ఒక డౌట్ చూద్దాం.